భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గోదావరి నీటి మట్టం 45 అడుగులకు చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదు. ఇదే జరిగితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పర్ణశాలలో నారా సీరల ప్రాంతం పూర్తిగా నీటి మునిగింది. గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా 900,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇక భద్రాచలం వద్ద తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, భద్రాచలం గోదావరి వరద ఉధృతి గంట గంటకి పెరుగుతుంది. ప్రస్తుతం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సిడబ్ల్యూసీ అధికారులు జారీ చేశారు. అయితే 48 అడుగులకు చేరుకుంటే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన కురుస్తున్న వర్షాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారమైన వర్షాలతో ఒకసారిగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పైన కాళేశ్వరం కావచ్చు, మిగిలిన ప్రాంత సమ్మక తారక బ్యారేజ్ నుంచి కూడా దిగువకు పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర చూసుకున్నట్లయితే స్నాన ఘట్టాలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంత మెట్లను కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలు అంటే పర్ణశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పర్ణశాల నారావారి చీరల ప్రాంతం కూడా పూర్తిగా నీట మునిగింది. సీతమ్మ విగ్రహం కూడా నీట మునగడంతో పాటు వర్షం ఉధృతి కూడా పెరుగుతున్న నేపథ్యంలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. రెండు రోజుల క్రితం వరకు కూడా సాధారణంగా 2 గంటకు 1 ఇంచు తక్కువ పెంచినటువంటి గోదావరి ఇప్పుడు గంట గంటకు అడుగు మొత్తం పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లోనే 45 అడుగులకు చేరుకుంటుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పైన ఛత్తీస్గఢ్ లో కురిసిన వర్షాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆ వరద ఉధృతి కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని కూడా, లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారందరికీ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మరోపక్క చూసుకున్నట్లయితే వాజేడు వెంకటాపురం సంబంధించి అంటే భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవే, దానికి సంబంధించి వాజేడు వెంకటాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పూర్తిగా నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతాల రహదారులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి, రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ చింతూరు వెళ్లాల్సినటువంటి రహదారికి సంబంధించి కూడా అటు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు వెళ్లాల్సినటువంటి చట్టి దగ్గర కూడా పూర్తిగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో ఆ ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో కూరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతంలో రాకపోకలను కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పెదవాగు ప్రాజెక్టు పొంగి పొర్లడంతో ఆ ప్రాంతం నుంచి వేలైరుపాడు కునూరు ప్రాంతాల్లో వరద నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతాల్లో ముప్పు ప్రాంతాల ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లిన పరిస్థితి. తాలిపేరు ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 407 మీటర్ల అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి కిన్నెరసాన ప్రాజెక్టు కూడా ఇప్పటికే 402 అడుగులకు సంబంధించి కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా నీళ్లు వస్తున్న నేపథ్యంలో, గోదావరి వరద ఉధృతి వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పునరావాస కేంద్రాలు దానికి సంబంధించిన సహాయక చర్యలు చేపట్టడం కోసం ఏర్పాటు కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తిగా అధికారులను ఆదేశాలు జారీ చేయడం, అప్రమత్తంగా ఉండాలి, ఏ ఒక్కరు కూడా విధులు గైరాజరు కాకుండా పూర్తి స్థాయిలో విధులలో ఉండాలి, అయితే చెరువులు వాగులు వంకల దగ్గర మొత్తం సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అటు పోలీసు రెవెన్యూ సహకారంతో మొత్తం భద్రాచలం గోదావరి వరదకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరికొన్ని గంటల్లోనే రెండో ప్రమాద హెచ్చరికకు జారీ చేసే అందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పైన కురిసిన ఎగువ రాష్ట్రాల వరద ఉధృతి అటు కాళేశ్వరం నుంచి కావచ్చు, ఇది ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఎఫెక్ట్ మాత్రం గోదావరిలో వరద పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. మరోపక్క శబరి దగ్గర పోటెత్తడం, అటు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సంబంధించినటువంటి వాటర్ కూడా భద్రాచలం గోదావరిలో చేరుతున్న పరిస్థితి అని మనకు కనిపిస్తుంది. బలరామ్, సైతం అంటే గంట గంటకి వరద ఉధృతి పెరుగుతోంది గోదావరిలో, అధికారులు ఏమైనా హెల్ప్ లైన్ నంబర్లు సిద్ధం చేశారా? లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఒక పక్క చేపడుతూ ఉన్నారు? ప్రధానంగా భద్రాచలం గోదావరికి 2వ ప్రమాద హెచ్చరిక 3వ ప్రమాద హెచ్చరిక అనేటువంటి 52 అడుగులకు చేరుకున్నప్పుడు కూడా కొంత పెద్ద ప్రమాదం ఉండే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే గోదావరి కరకట్టకు సంబంధించిన స్లూయిజులు లీకేజీలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సుభాష్ నగర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో కూడా కొత్త కాలనీకి సంబంధించిన ప్రాంతాల్లో కూడా స్లూయిజులు మొత్తం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏజెన్సీ ప్రాంతం వాజేడు వెంకటాపురం చెర్ల ములుగు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రమే వాగులు
ప్రభుత్వం నిండి పొంగి రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన ఆ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంచేందుకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సంబంధించి ల్యాండ్ మొబైల్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అధికారులు కూడా అధికారికంగా మొత్తం అక్కడే ఉండి ఐటీడీ అధికారులు కావచ్చు, కలెక్టర్, ఎస్పీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే కొనసాగిస్తుంది. ఇక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సైద్రు.